నేను మొన్నొక్క రోజు ఇన్స్టాగ్రామ్లో సోప్ అనగానే మీకు గుర్తొచ్చే యాడ్ ఏంటి అని అడిగాను. చాలామంది నేను కాలేజా అనే సోప్ చెప్పారు. అదే అండి, సంతూర్ సంతూర్. అండ్ ఆఫ్ కోర్స్ ఏ బంటి నీ సబ్బు స్లో ఏంటి అనే లైఫ్ బాయ్ సోప్ కూడా. అసలు సంగతి ఏంటంటే, నేను ఈ మధ్య సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు మైసూర్ శాండిల్ సోప్ కనిపించింది. నాకు తెలిసి ఈ ఒక్క బ్రాండ్ మాత్రం ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఖచ్చితంగా వాడుంటారనిపించింది. ఆ సోప్ నుంచి వచ్చే శాండిల్వుడ్ స్మెల్ అండ్ ఫ్రేగ్రెన్స్ రోజంతా ఉండేది. ఏ సోప్తో స్నానం చేశారో అందరికీ తెలిసేలా. కానీ ఇప్పుడు వస్తున్న సోపులన్నీ చేయి నుంచి ముక్కు వరకు వచ్చేసరికి సువాసన పక్కన పెడితే వాసన కూడా రావట్లేదు. అసలు మైసూర్ శాండిల్ సోప్కి వరల్డ్ వార్ వన్కి సంబంధం ఉంది అంటే మీరు నమ్ముతారా? మైసూర్ కింగ్డమ్ నుంచి ఆ టైంలో శాండిల్వుడ్ని బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కింగ్డమ్ ఆఫ్ మైసూర్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ శాండిల్వుడ్ కూడా. అందుకే కాబోలు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా శాండిల్వుడ్ అంటారు. మ్యాటర్కి వస్తే వరల్డ్ వార్ టైంలో ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి. అండ్ పంపించాల్సిన శాండిల్వుడ్ అంతా అలానే పైల్ అయిపోయింది. అప్పుడు కృష్ణరాజ్ వడియార్ IV మైసూర్ మహారాజాగా ఉండేవారు. ఆయనకి దివాన్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉండేవారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ శాండిల్వుడ్ని ఏదోలా ఉపయోగించాలి అని మైసూర్లో గవర్నమెంట్ శాండిల్వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టారు. 1916లో అంటే 1916లో శాండిల్వుడ్ ఆయిల్తో మైసూర్ శాండిల్ సోప్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటికీ ఈ సోప్ తయారు చేయడం స్టార్ట్ చేసి దగ్గర 105 ఏళ్ళు అయింది. కానీ అది అంత ఈజీగా స్టార్ట్ అయిపోలేదు. సోసలే గర్లపూరి శాస్త్రి అనే సైంటిస్ట్ని మైసూర్ మహారాజా ఇంగ్లాండ్కి పంపించి మరీ సోప్ ఎలా తయారు చేయాలో నేర్చుకొని రమ్మన్నారంట. అక్కడికి వెళ్ళి ఆయన రీసెర్చ్ చేసి ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడికి తీసుకొని వచ్చి సోప్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మహారాజా అండ్ మోక్షగుండం గారి కలని నిజం చేశారు. సోసలే శాస్త్రి గారిని ముద్దుగా సోప్ శాస్త్రి అని కూడా పిలుస్తారు. ఆయన సోప్ని తయారు చేయడమే కాదు, అసలు ఆ సోప్ మేకింగ్ అండ్ ప్యాకింగ్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పొచ్చు. అప్పట్లో అన్ని సోప్స్ రెక్టాంగులర్ షేప్లో ఉంటే ఈయన మైసూర్ శాండిల్ సోప్ని ఓవల్గా తయారు చేసి ఒక రెక్టాంగులర్ బాక్స్లో ప్యాకింగ్ చేసేవాళ్ళు. అలాంటి బాక్స్ జ్యువెలరీ బాక్స్ని రిప్రజెంట్ చేస్తుందని. ఆ కాలం నుంచే NRIస్కి అప్పట్లో రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరికీ ఈ సోప్కి పెద్ద ఫ్యాన్స్ అంట. ఈ రోజుకి ఆ సోప్ ప్యాకింగ్ మారలేదు, అసలు చేసే విధానంలో కూడా ఏ మార్పు లేదు. ఇప్పటికీ ప్యూర్ శాండిల్వుడ్ ఆయిల్తో వితౌట్ కెమికల్స్ తయారు చేస్తున్నారు. అందుకే ఏమో మాస్టారు, అది వాడితే బాత్రూమ్ ఇల్లు అంత శాండిల్వుడ్ సువాసనతో నిండిపోతుంది. చరిత్రదేముందిరా, చింపేస్తే చిరిగిపోతుంది అని అనుకునే మనకి అండ్ చాలా క్యాజువల్గా తీసుకునే ఎన్నో వాటికి ఎంత హిస్టరీ ఉంటుందో కదా. సో అది సంగతి. వచ్చే ఎపిసోడ్లో ఇంకో కొత్త విషయం తెలుసుకుందాం. అప్పటి వరకు వింటూనే ఉండండి సమోసా విత్ సాహిత్య. థ్యాంక్ యూ ఆల్.